లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశివా వెల్కమ్ టు మరో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని చిత్ర విచిత్రాలు బహుశా ఎక్కడా జరగవేము జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసును వాదిస్తున్న న్యాయవాది పి సుభాష్ని సిబిఐ తమ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించుకుంది ఇప్పుడు ఇదే ఇక్కడ విచిత్రం అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమాస్తులను వాదించే న్యాయవాది తప్ప సిబిఐకి ఎవ్వరూ ఇక దొరకలేదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును విచారణ చేస్తూ ఉంది అలాగే విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినందుకు ఆయన తర్వాత అరెస్ట్ అయ్యారు మొత్తానికైనా చనిపోయారు ఆ కేసు విషయం కూడా సిబిఐ విచారణ చేస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసును కూడా సిబిఐనే విచారణ చేస్తూ ఉంది నేరుగా హైకోర్టు సిబిఐ డైరెక్టర్ని పర్యవేక్షించమని ఈ కేసుని అప్పజెప్పింది ఇన్ని కీలకమైన కేసులు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ విచారణ చేస్తూ ఉంటే వాటి తరఫున సిబిఐ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి సుభాష్ని నియమించడం జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో జగన్ గారి తరఫున వాదిస్తున్న లాయర్ని సీబీఐ తరఫున వాదించేలాగా నియమించుకోవడాన్ని మాత్రం చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సిబిఐ డైరెక్టర్కి లేఖ రాశారు స్టాండింగ్ కౌన్సిల్ సిబిఐ తరఫున న్యాయవాదిగా పి సుభాష్ని ఆయన నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు మీరు చర్యలు తీసుకోవాలి ఇట్లా ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి గారిది డాక్టర్ సుధాకర్ది న్యాయమూర్తుల దూషణల కేసు ఇలాంటి ముఖ్యమైన కేసులో విచారణ జరుగుతూ ఉంది సిబిఐ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరి ఆ కేసులను వాదిస్తున్న న్యాయవాదిని ఎలా నియమిస్తారు ఇది చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది సిబిఐ విశ్వసనీయతని ప్రశ్నిస్తూ ఉంది అని ఆయన లేఖ రాశారు మీరు స్పందించకపోతే నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే ఎన్వి రమణ గారికి అలాగే రాష్ట్రపతికి ప్రధాని గారికి కూడా ఫిర్యాదు చేస్తాను అని రఘురామకృష్ణరాజు గారు మరి సిబిఐ డైరెక్టర్కి అయితే లేఖ రాశారు ఆ లేఖపైన సిబిఐ డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో ఏంటైతే బెచ్చి చూడాలి సాధారణంగా అయితే న్యాయవాదులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున వాదిస్తారు అది రఘురామకృష్ణరాజు గారు డబ్బులు అనుకోండి ఆయన తరఫున వాదిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదిస్తారు ఒకవేళ నా దగ్గర బాగా డబ్బులు ఉండి నాది ఏదైనా కేసు ఉందనుకోండి నా తరపున కూడా వాదిస్తారు సహజంగా న్యాయవాదులకు డబ్బులు ఇచ్చిన వాళ్లే వాళ్ళు వీళ్ళు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని తేడా ఉండదు కానీ బట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి అనుమానాలు రాకపోవచ్చు ఎవరికైనా వస్తాయి సహజంగానే వస్తాయి అయితే ఏ న్యాయవాది లేనట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులను వాదిస్తున్న న్యాయవాదిని తీసుకురావడం మాత్రం అనుమానాలు ఖచ్చితంగా తాపిస్తుంది చాలామంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారి లేఖ పట్ల సిబిఐ డైరెక్టర్ స్పందిస్తారా ఆయన స్పందించకపోతే మరి రఘురామకృష్ణరాజు మరి సిజే రమణ గారికి వాళ్ళకి కూడా ఏమైనా లేఖలు రాస్తారా ఏంటో వెచ్చి రాసిన అవసరమైతే ఉంది కానీ సిబిఐ తీరైతే ఇటీవల కాలంలో నిజంగానే అనుమానాలను తాపిస్తూ ఉంది సిబిఐ ఏంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ వాళ్ళు నిజాలను వెలికి తీయాల్సింది పోయి వాళ్ళే కోర్టుల్లో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అందుకని ఇప్పుడు పి సుభాష్ నియామకం పైన కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అలా ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు సిబిఐ కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందేమని సీబీఐ పైన అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకో హైకోర్టు న్యాయమూర్తి దానికి సంబంధించి దూషుల కేసులో పంచి ప్రభాకర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ పోస్టులు ఎందుకు తొలగించలేదు మీరు యూట్యూబ్కి ఎందుకు లేఖలు రాయలేదు అంటే హైకోర్టులో సిబిఐ అధికారులు అబద్ధాలు ఆడారు ఏమని మేము యూట్యూబ్కి లేఖ రాశామండి అని చెప్పారు నిన్న యూట్యూబ్ తరపు న్యాయవాదులు ఏం చెప్పారంటే సీబీఐ మాకు లేఖ రాయలేదండి అని చెప్పారు అలా నిజాలను బయటకు తీయాల్సిన సిబిఐ అబద్ధాలు ఆడటం ఏ విధంగా చూడాలి మనం మరి సుభాష్ గారిని నియమించుకున్నారు ఆయన మరి సీబీఐకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు న్యాయవాదిగా మరి ఇలాంటి అనుమానాలు మరి వస్తాయి కదా సహజంగానే ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నారండి ఇంటర్పోల్ని అడిగాము ఎఫ్బి అడిగాము గుర్తింపు దొరకట్లేదు అంట ఆ మాట అనగానే నిన్న సామాజిక మాధ్యమాల్లో ఆయన ఎక్కడుంటారో మొత్తం ఎవరు పంచ్ ప్రభాకర్ న్యాయమూర్తుల్ని విపక్షాలందరినీ బండబూతులు తిట్టే పంచ్ ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు ఆయన మొత్తం అన్నీ పెట్టేశారు ఏది సామాన్యులకు కూడా ఆయన ఆయన వీడియోలోనే నేరుగానే అడ్రస్లు చెప్పారు నేను పలానా చోట ఉంటాను మీరు వచ్చి ఏం పిక్ కోండి అని చెప్పేసి నేరుగా సవాలు విసిరారు పంచి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారు మరి సీబీఐకి దొరకలేదంట ఎఫ్బీఐకి కూడా దొరకలేదంట ఇంటర్పోల్ కూడా అడ్రస్ దొరకలేదంట ఏం చెప్తున్నారు హైకోర్టులో సిబిఐ తరఫున న్యాయవాదులు కానీ సిబిఐ అధికారులు కానీ మరి ఇలాంటి న్యాయవాదులని నియమించుకుంటే నేను ఆయనే తప్పు పట్టలేదు న్యాయవాదిని అదేదో వాళ్ళు చూసుకుంటారు సిబిఐ వాళ్ళు కానీ వ్యవహరిస్తున్న తీరు కోర్టుల్లో న్యాయమూర్తులకి అబద్ధాలు చెప్తున్నారంటే నిజంగా సిబిఐ విశ్వసనీయత ఖచ్చితంగా ఈ దేశంలో క్రమక్రమంగా పోతా ఉంది మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలే ఇలా వ్యవహరిస్తే ఇక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తారు మీరే అలా ఉంటే అది పరిస్థితి అందుకనే రఘురామకృష్ణరాజు గారు అనుమానం వ్యక్తం చేశారు పి సుభాష్ ఆయన నియామకాన్ని తప్పుబడుతూ లేఖ రాశారు మరి ఆ లేకపోయినా ఏం స్పందిస్తారో ఏంటైతే వేచిడాల్సిన అవసరమైతే ఉంది ఈ వీడియో పైన అలాగే రఘురామకృష్ణరాజు గారు పి సుభాష్ సిబిఐ తరపు న్యాయవాదిగా ఆయన నియామకాన్ని తప్పుబట్టడం పైన కూడా మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి